ఇప్పుడు నాగార్జున తప్పి గేమ్ బాలే సినిమాలో. అవునా? నాగార్జున తప్పి గేమ్ బాలే సినిమాలో. సారీ అంటే రామ్ గోపాల్ వర్మ గారు ప్రతి సినిమాకి అండర్ వరల్డ్ డాన్స్, ప్రతిదానికి మాఫియా, ముంబై అవి కనెక్ట్ చేయకుండా ఉంటే బాగుంటుంది. సో దీని గురించి స్పెసిఫిక్గా సినిమా గురించి అయితే ఏం లేదు. నాగార్జున గారు తప్పి ఇంకేం లేదు. సాంగ్స్ ఒకటి సాంగ్ విన్నాము అది ఫైన్ పర్వాలేదు, కానీ అదంత మూవీ బాగుంటే మిగతా ఎలిమెంట్స్ అన్నీ దానికి యాడ్ అవుతాయి. సో మూవీలో ఏమీ లేనప్పుడు మనం ఏం చేయలేము. సీన్ కూడా లేదు, ఏదో ఒకటి రెండు సీన్స్ అంటే షార్ట్ కంపోజిషన్స్లో, అంటే కెమెరా వర్క్ యూజ్ చేసే కెమెరా వర్క్ టెక్నిక్స్లో అవి, అండ్ కొన్ని సీన్స్ లైక్ మన దీంట్లో ట్రైలర్స్లో చూపించినట్టు సౌండ్ అని ఒకటి పోలీస్ స్టేషన్లో కొన్ని ఒక రెండు మూడు తప్ప సినిమా స్టన్స్ ఏం లేవు. జస్ట్ ఏదో నార్మల్ ఫైట్స్ అంటే ఆల్రెడీ చూసేసిన ఫైట్స్ అవన్నీ. సో అంతే అప్రోచ్ సౌండ్ ఎఫెక్ట్ కానివ్వండి, ఇంకేం లేదు. మూవీ పెద్ద సినిమా బాగుండాలంటే అన్నీ బాగుండాలి. ఒక ఫోర్ టేస్ట్గా ఉండాలంటే సాల్ట్ ఉండాలి, ఉప్పు ఉండాలి, అది ఉప్పు ఉండాలి, కారం ఉండాలి, వాటర్ ఉండాలి, అన్నీ ఉంటేనే ఇందులో మంచిగా ఉండదు. కానీ ఈ మూవీలో ఒక రామ్ గోపాల్ వర్మ ఫైట్స్ తప్ప ఇంకేం లేవు. ఆ స్టోరీ కూడా బలంగా లేదు, స్క్రీన్ ప్లే కూడా బలంగా లేదు. ఖచ్చితంగా ఈ మూవీ ఎవరైనా ఉండే అవకాశం ఉంది. మైనస్ స్టోరీ మైనస్ ఉన్నప్పుడు సినిమా ఏముంటుంది చెప్పండి. నాగండి యాక్టింగ్ సూపర్, నాగండి యాక్టింగ్ కోసం చూడొచ్చు. సినిమాలో పాప యాక్టింగ్ కూడా బాగుంది. ఇంక చూస్తే హైలైట్స్ ఒకసారి చూస్తే నాగండి యాక్టింగ్ అని చెప్పొచ్చు. పాప యాక్టింగ్ కూడా బాగుంది. ఇక చూస్తే సెకండ్ హాఫ్లో వచ్చే విజువల్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ సౌండ్ సూపర్. మూవీ చూస్తే బ్యాక్గ్రౌండ్ సౌండ్ కోసం ఒకసారి చూడొచ్చు. ఇంకా మూవీలో పెద్దగా చెప్పుకోదగ్గ అంశమే లేవు. నాగండి కోసం కానివ్వండి, పాప కోసం కానివ్వండి, అదేవిధంగా సెకండ్ హాఫ్లో వచ్చే ఫైట్ సీన్స్ కానివ్వండి, అదేవిధంగా సెకండ్ హాఫ్లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం ఒకసారి చూసే అవకాశం యావరేజ్. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.